లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్ లో స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ టైంలో భారత క్రికెట్ అభిమానులు కూడా అశ్విన్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని, భారత క్రికెట్ పరువు తీశాడని నెటిజన్లు పెద్ద చర్చకే తెరతీశారు. తర్వాత ఆ వ్యవహారం మెల్లగా చల్లబడింది. అయితే ఇప్పుడు తాజా ఐపీఎల్ సీజన్ లో కూడా మన్కడింగ్ వ్యవహారం తెరపైకి రావడం విశేషం. అది కూడా అశ్విన్ వల్లే కావడం గమనార్హం. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున ఆడుతున్న ఈ స్టార్ స్పిన్నర్ బెంగళూరు బ్యాట్స్మెన్ ఆరన్ ఫించ్ ను మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకే ఈ విషయంపై ఇప్పుడు స్వయంగా అశ్విన్ క్లారిటీ ఇచ్చేశాడు. మ్యాచ్ అనంతరం దీనిపై ఓ ట్వీట్ రూపంలో స్పందించిన అశ్విన్, 2020లో మన్కడింగ్ విషయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇదే. మళ్లీ ఎవరైనా ఫించ్ మాదిరిగా క్రీజ్ వదిలి ముందుకు వెళ్తే ఈసారి ఖచ్చితంగా మన్కడింగ్ ద్వారా అవుట్ చేస్తా. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగానే తెలియజేస్తున్నా, కాబట్టి ఇకపై మళ్లీ నన్ను నిందించొద్దు అని అశ్విన్ బ్యాట్స్మెన్లకు హెచ్చరికలు పంపి పెద్ద షాకే ఇచ్చాడు. ఈ విషయంపై ఇప్పుడు అశ్విన్ కు కూడా మద్దతు తెలిపేవారు ముందుకు వస్తున్నారు. మరి తర్వాత మ్యాచ్ల్లో ఈ వ్యవహారం ఏమైనా వేడి రాజేస్తుందేమో చూడాలి. మన్కడింగ్ ని తప్పుబట్టిన పాంటింగ్ ఇప్పుడు అశ్విన్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఎలా స్పందిస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్